गगर काया खेमा అన్నం ముందుగా కీమాలో ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం గోకరకాయ ముక్కలు వేసి బాగా కలిపి అందులోనే ఉల్లిపాయలు కరివేపాకు సరిపడే నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆకలో పది గరిటెల నూనె వేసి అందులో బిర్యానీ ఆకు షాజీరా అనాస పువ్వు ఉల్లిపాయలు ఉప్పు వేసి వేయించి అందులోనే బఠానీ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రోల్ లో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు చాపత్రి వేసి దంచుకొని బరక బరకగా పొడి చేసుకోవాలి వేగుతున్న ఉల్లిపాయల్లో మనం చేసుకున్న పొడి సరిపడే నీళ్లు వేసి మరిగించుకోవాలి మూకుల్లో కలిపి పెట్టుకున్న కీమా మిశ్రమం వేసి అందులోనే మనం మనం చేసుకున్న పొడి కూడా వేసి బాగా వేయించుకోవాలి తరువాత మరుగుతున్న నీళ్లలో నానబెట్టుకున్న బియ్యం వేసి ఒక అరవై శాతం ఉడికించుకోవాలి ఇప్పుడు వేగుతున్న కీమాని అరటి ఆకుల్లో పరుచుకొని అరవై శాతం ఉడకబెట్టిన అన్నంలో పొట్టల్లా కట్టి లోపల పెట్టాలి ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుని ఒక గిన్నెలో బగారాన్న వేసి పైనుండి గోకరకాయ కీమా పరుచుకుని పైన ఉత్తిమీర పుదీనా చల్లుకుంటే గోకరకాయ కీమా బగారాన్నం రెడీ